ఆడుకొని బత్తా. ఆడుకొని బత్తా నేను ఇన్ని 20 ఏళ్ళ నేను వచ్చి ఇల్లు లేదు ఏమి లేదు కిరాయి కట్టుకోవాలి ఆడుకొని బతుకుతారు. వస్తుందా ప్రభుత్వం నుంచి ఏమైనా వస్తుందా? ఏం రాకచ్చింది కానీ ఇంకా పింఛన్ మాత్రం వస్తుంది బేట. పింఛన్ మాత్రం వస్తుంది కానీ నాకు ఇల్లు లేదు నాకేమి లేదు బేట. నాది పరిస్థితి అయితే నా బిడ్డ వస్తుంది పెన్షన్ 3000. ఎట్లా పనిచేస్తున్నా మరి కేసీఆర్ ఎట్లా పనిచేస్తున్నా? నా కేసీఆరే ముఖ్యం, నా కేసీఆరే ముఖ్యం నాన్న, నా కేసీఆరే ముఖ్యం. పింఛన్ ఇస్తుండ్రు కేసీఆర్, నాకు ఒక తండ్రి, నాకు ఒక తండ్రి కేసీఆర్, నాకు ఒక తండ్రి. నాకు నా బిడ్డ కూడా నా లెక్కన ఉన్నది, నా బిడ్డ కూడా నా లెక్కన ఉన్నది. నాకు ఏదన్నా కేసీఆర్ ఇల్లు కట్టియాలి, నాకు కేసీఆరే గెలుస్తాడు. మరి ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి ఎవరికి ఓటేస్తావు? నేనా కారు కూర్తికే ఓటేస్తా, నేను కారు కూర్తికే ఓటేస్తా. కారు కూర్తికే జే తెలంగాణ. ఏం పని పేరు? జగ్గయ్య. ఏం లేదు ఇక ఇంటికాడనే ఉంటా. అట్లా ఏం పని? చాలా మందిని చూసుంటావు, చాలా పార్టీలు చూసుంటావు, ఇప్పుడు కేసీఆర్ ఎట్లా పని చేస్తుంటావు? మంచి పని చేస్తుండే. ఇప్పుడు వానలు వస్తే పైసలు ఇచ్చాడు, మళ్ళా పింఛన్ ఇచ్చాడు మాకు, మళ్ళా బియ్యం కూడా పెరిగి ఇచ్చారు. ఇప్పుడైతే మేము మంచిగానే ఉన్నాం. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి ఎవరు కొట్టేద్దామని? మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి ఎవరు కొట్టేస్తాం? ఆయనకే ఇస్తా, కేసీఆర్కే ఇస్తాను. కాంగ్రెస్ కూడా ఉంది కదా, బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉన్నది. కానీ ఇప్పుడు ఇంత మాకు పింఛన్ ఇస్తుండు, ఇంత బియ్యం పంపించాడు, ఇప్పటిదాకా మాకు ఎవడు ఏం సాయం చేయలేదు. ఈ మనం ఎట్లా చేయాలి? పెద్ద మనుషులము, ఈ మనం చేస్తే బాగుండదు కదా. అయినా అందుకోసం అంటున్నాం, మీరు ఏమన్నా అనుకోండి. ఇక నా పేరు నర్సయ్య. ఏం చేస్తుంటున్నారు సార్? ఏం చేయదమ్మా. ఎట్లుంది ప్రభుత్వం, ఎట్లుంది కేసీఆర్, ఎట్లా పనిచేస్తుంది అమ్మా? మంచిగా ఉన్న పనులు అన్నీ మంచిగా చేస్తుంది. చేశారు చేసిన అప్పుడు వేసి అప్పుడు వేసి ఇప్పుడు పనులు అయితే ఇప్పుడు మంచిగా అన్నీ వాటరు వాటరు నల్ల అన్నీ మంచిగా అన్నీ అమ్మా. ఏం లేదు, ఇప్పుడు ఇంటికాడనే ఉంటాము. ఎట్లా పని చేస్తుండు కేసీఆర్? ఎట్లా పని చేస్తుండ? ఇప్పటికైతే అమ్మా మాకు బాగానే చేసిండు, రోడ్ వేసిండు, నల్లాలు వేసిండు, మళ్ళీ 2000 పింఛన్ ఇస్తున్నాడు. ఇప్పుడు మొన్న 15000 వరద వచ్చినాయి, మంచిగానే పని చేసిండు అమ్మా. ఇప్పుడు అమ్మ మాకు ఎవరు ఇంత పెడుతుండో వానికే ఓటు వేస్తాం. చేస్తూ వర్క్ చేస్తున్నారు కానీ కింద స్థాయి వరకు చేయట్లేదు అనుకుంటున్నాను నేను. ఇప్పుడు వచ్చే గ్రేటర్ ఎలక్షన్స్లో ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎవరు వచ్చినా మంచి పని చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను నేను. కూలి పని చేస్తాము. ఎట్లుంది ప్రభుత్వం? ఎట్లుంది ప్రభుత్వం నుంచి ఏమైనా వస్తుందా మీకు? మంచిగానే ఉంది కానీ అమ్మా, మొన్న డబ్బులు వస్తే కూడా ఇల్లుగల వాళ్ళే తీసేసుకున్నారు, మళ్ళీ కిరాయికి కూడా మస్తు బాధ పెడుతున్నారు. మళ్ళీ ఇప్పటి వరకు కూడా కిరాయి ఇస్తలేదు, 10000 తీసుకున్నారు, మళ్ళీ ఇప్పటి వరకు కూడా కిరాయి వేయలేరు, కిరాయి వేయలేరు అని బాధ పెడుతున్నారు. మళ్ళీ మీ తీసుకోవలేను ఏమని అంటే మాఫ్ చేయరు అని అంటే ఎందుకు మాఫ్ చేస్తాం, మా ఇంటి మీద వచ్చింది మేము మాఫ్ చేయము అని అంటున్నారు. మేడం ఏమన్నది సరే సగం సగం తీసుకోరు 50-50 అని చెప్పింది. అట్లంటే మేము ఇయ్యము, మా ఇంటి మీద వచ్చింది మేము ఇయ్యమని, మా కరెంటు బిల్లు మేమే కడుతున్నాం, వాటర్ బిల్లు మేమే కడుతున్నాం, అన్నీ మేమే కట్టుకుంటున్నాం. కూలి పని చేసుకోండి. మా ఆయన కూడా పార పని చేస్తాడు, మా ఆయన కూడా పింఛన్ లేదమ్మా, చేయలేనమ్మా. ఇంకా మంచిగా చేస్తుండు, ఇండ్లు ఇస్తామని ఆశ గురించి ఇప్పటి వరకు పోరాడితేనే ఉన్నాం. ఇంకా మరి ఏం చేస్తాడు ఈసారి కూడా.